అందరికీ నమస్కారాలు. ఈ యొక్క బనగానపల్లె ఇండ్ల పట్టాల విషయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు 4వ తారీఖు వచ్చినటువంటి ఆర్డర్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న దాని మీద ఈరోజు బనగానపల్లె పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 3,000 చిల్లర మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మొదలు పెట్టినప్పుడు నేను వాటి మీద కొన్ని అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. బనగానపల్లెలో ఇళ్ల పట్టాలు మీరు ఇచ్చేటువంటి ప్రాంతము అనువైన ప్రాంతం కాదు. వాటిలో కొంత భాగము బాగా పనికి వస్తుంది, కొంత భాగం పనికిరాదు. ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేసి మిగతా ప్రాంతాన్ని పట్టాలు ఇవ్వండి ప్రజలకు. అది కూడా మీరు ఇస్తామనేటువంటి 1.5 సెంటు సరిపోదు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాను. అయినప్పటికీ అధికారులు కానీ ప్రజెంట్ ఉండేటువంటి శాసనసభ్యుడు రామిరెడ్డి కానీ దాని మీద ఆలోచన చేయకుండా వాళ్ళు ముందుకు పోవాలనే ప్రయత్నములో ప్రజల జీవితాల కోసము, ప్రజల ప్రయోజనాల కోసము నేను ఆ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ లోతట్టు ప్రాంతంలో ఇంతకుముందే 2-3 గన్లు పట్టడం జరిగింది. ఆ గన్లు పడినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది, మళ్ళీ ప్రజలు మా యొక్క ఆస్తులు పోతాయి, ప్రాణాలు పోతాయి అని నేను కోర్టుకు విన్నవించినప్పుడు కోర్టు కూడా దాదాపుగా 3.5 సంవత్సరాలు మా ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా వినడం జరిగింది. మేము చెప్పినటువంటి ఆక్షేపణలో ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల వరకు కౌంటర్ కూడా వేయలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో అధికారుల మీద కొంతమందికి ఒత్తిడి తెచ్చి ఇక్కడ బాగలేని దాని ప్రాంతాన్ని కూడా అనువైన ప్రాంతం అని చెప్పి చిత్రీకరిస్తూ కలెక్టర్ గారితో కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే అనుభవం ఉన్నాయో ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాకు అభ్యంతరం లేదు, ఇది ఇచ్చేదానికి ఈ ప్రాంతం సూటబులే అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము కూడా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం ప్రజలకు తెలియజేస్తా ఉన్నా, నేను ఇండ్ల పట్టాలకు వ్యతిరేకం కాదు, ఇండ్ల పట్టాలు ఇవ్వడానికి నేను కూడా సహకరిస్తాను. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాన్ని మాత్రం తీసివేసి ఇంకా చాలా పొలం ఉంది, వాటిని ఇవ్వమని చెప్పాను. దానికి వీళ్ళు ఎక్కడో కోర్టులో వచ్చినటువంటి ఆర్డర్ను కూడా, ఆ ఆర్డర్లు ఏమన్నారు, నేనైతే ఏవైతే అభియోగాలు మోపానో ఆ అభియోగాలన్నీ కూడా కరెక్టే, ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వము ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రికాషన్ తీసుకొని అక్కడ ఉండేటువంటి గుంతలన్నీ కూడా పూడ్చి దాన్ని ఎత్తు ప్రాంతము చేసి అక్కడ క్లోజ్ సర్క్యూట్లో మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా గండి పడితే కూడా ఆ గన్లు పూడ్చుకునే దానికి అవకాశం పెట్టి నిబంధనలు పెట్టి ఇచ్చింది. ఆ నిబంధనలు పెట్టి ప్రజలకు ఇవ్వచ్చు, ఇవ్వడానికి అభ్యంతరం లేదు అని చెప్పి ఇస్తే స్టే ఎత్తేసినారు అన్నారు. స్టే ఏంటి మాట్లాడుతున్నాను, అక్కడ ఉండేటువంటి అభ్యంతరాలకే మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు కూడా కోర్టు నేను ఏదైతే చెప్పిందో లాస్ట్ పేజీలో పేజీ నంబర్ 88, ఎవడైనా అడ్వకేట్ల దగ్గర అడుగుదాం, ప్రికాషన్ తీసుకోమంటే ఏంటి, తగిన జాగ్రత్తలు తీసుకోండి, అక్కడ ఏదైతే ఉందాయో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కూడా చేసి చేయమని చెప్పింది. గతంలో కూడా నేను చెప్పాను, ఒకసారి ప్లే చేయండి అమ్మా, నేను ఇండ్ల పట్టాలకు వ్యతిరేకం కాదు అనేది ప్రజలందరూ కూడా చూడాలి. ఇళ్ల పట్టాల గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఏదైతే పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందో ఆ పట్టాలన్నింటినీ కూడా లోతట్టు ప్రాంతంలో ఇవ్వడం వల్ల అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ లోతట్టు ప్రాంతంలో ఇవ్వవలసినప్పుడు ఎక్కడైనా అక్కడ తెగి ప్రాణనష్టము జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేసి ప్రజలకు అనువైనటువంటి స్థలాలు అనేటువంటి ఈ యొక్క భద్రపాటు దగ్గర అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఎదుర్కొంటే స్థలం కానీ, ఎస్ఆర్టీసీ కాలనీని కానీ, ఎస్ఆర్టీసీ కాలనీ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కూడా కలిపి పట్టాల పంపిణీ చేస్తే మాకు ప్రతిపక్షానికి ఎలాంటి అభ్యంతరం లేదు. బంగారపల్లె పట్టణ ప్రజలకు మీద ఏలాంటి మమకారం ఉన్నా, పేద ప్రజల మీద మీకు నిజమైన వాళ్ళకు సేవ చేయాలి, పేద ప్రజలకు సహాయం చేయాలనేటువంటి నీ దగ్గర నిస్వార్థ పనులు అయితే ఇప్పటికైనా సరే అధికారులకు మీరు సూచనలు ఇచ్చి ఈ లోతట్టు ప్రాంతాన్ని క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో ఈ యొక్క ఉండేటువంటి ఆ ప్రాంతం కాకుండా అనువైన స్థలాన్ని మీరు అధికారికంగా ప్రకటిస్తే రేపే రేపు కాకుండా
ఏదైతే అధికార ప్రకటన వస్తుందో వెంటనే మేము కేసులు కూడా విడ్డా చేస్తామని కూడా మేము తెలియజేస్తాము. నీకు సిద్ధశుద్ధి ఉంటే, నువ్వు సమర్థుడైతే వెంటనే అది అధికారం చెప్పి క్యాన్సిల్ చేయించాలి. అదేవిధంగా మేము చేసే డిమాండ్ ప్రకారం ఒకవేళ నీ చేత కాకపోయి అధికారులు వినకపోతే మళ్ళీ సవాలు ఇస్తున్నారు. ఈరోజు ఈ స్థలం కాక ఇంకా అవసరమైనటువంటి స్థలాన్ని ఇద్దరు సగం సగం వేసుకొని పొందాము. సవాలు స్వీకరించు. 80 కోట్ల రూపాయలైనా అది 50 కోట్లు కావచ్చు, 30 కోట్లు కావచ్చు, 40 కోట్లు కావచ్చు, ఆ డబ్బుకు నేను ఇమీడియట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాను. నువ్వు రెడీ ఉన్నావా కాదు సంగారం రెడ్డి గారు అడుగుతా ఉన్నా. నెక్స్ట్, అదే కాకుండా 20వ తారీఖు 8వ నెల 20వ తారీఖు కూడా మళ్ళీ ప్రెస్ మీట్, 22వ సంవత్సరం కూడా సమక్షంలో కానీ అధికారుల సమక్షంలో కానీ ఒక వారం లోపల నువ్వు పెట్టు, నేను రెడీగా ఉన్నా రాని. ఎక్కడికైనా వస్తా, నా అభ్యంతరం ఒకటే, లోతట్టు ప్రాంతాలు తప్ప మిగతావి తీసుకొని ఇవ్వడానికి ఏ సర్వే నంబర్ కూడా నేను హైకోర్టులో నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా, అధికారుల దగ్గర చేస్తాను. అధికారుల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క మా యొక్క అభ్యంతరాలు కానీ ప్రజలకు జరిగేటువంటి కూడా మాట్లాడతాను నేను చెప్తాను. మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా బనగానపల్లె పట్టణ ప్రజలకు మేలు జరగాలనే, ఎందుకంటే ఎవడైనా ఒక ఇల్లు ఖర్చు పెట్టిన తర్వాత, పెట్టుబడి పెట్టిన తర్వాత దానికి అనువైనటువంటి స్థలాలకు సంబంధించినటువంటి లేఅవుట్లు కానీ వసతులు కానీ మౌలిక వసతులు కల్పించలేకపోతే భవిష్యత్తులో ఆ మౌలిక వసతులు రహదారులు కానీ లేకపోతే నువ్వు ఇచ్చిన పట్టాలు దేనికి ఉపయోగం? దేనివల్ల ఒక పట్టా తీసుకొని పోయి నోటికి ఏమైనా అది ఇంట్లో పెట్టి పూజ చేస్తారా? ప్రతి ప్రొసీడింగ్ కాపీలో కూడా దీంట్లో కొన్ని అనువైన స్థలాలు లేవు. ఆ అనువైన స్థలాలు ఏదైతే కట్టను ఆదుకొని కొన్నింటివి అనువైన స్థలాలు లేవో తీసేద్దాం. తీయగా ఎన్ని ఎకరాలు ఉంటాయి, ఎంత ఉంటే అంత పంచుతారు, రెడీ చెప్పి కూడా పెట్టండి. పబ్లిక్ గా ఎలక్ట్రానిక్ సమీక్షలో, ఎలక్ట్రానిక్ మీడియా ముందరా, తర్వాత ప్రింట్ మీడియా ముందరా, అదేవిధంగా ఎవరైతే జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ప్రజల సమస్యలు చెప్పేద్దాం. ఎవరికి వచ్చో వాళ్ళని రెడీ నేను ఈ జనానికి కూడా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. నా సవాల్ రెడీ కాస్తాను, యాడికొచ్చావు నా కాస్తా, నేను సిద్ధం నీ సవాల్ నేను. అదేవిధంగా 7వ తారీఖు 9వ నెల 22వ సంవత్సరంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి మేము అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అఫిడవిట్ కూడా క్లియర్గా ఇస్తూ, అయ్యా మేము సహకరిస్తున్నాం, మీకు ఇస్తున్నాము, ఆ లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి సర్వే నెంబర్లు తీసేయమని చెప్పేసి స్వయంగా ఎవరైతే కోర్టులో కేసు వేశారో ఆ వేసిన వ్యక్తులతోనే కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారి ముందనే ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ఫోటోలు కూడా ప్రతి పత్రికలో రావడం జరిగింది. అన్ని పత్రికలలో అక్కడికి వెళ్ళాము, కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తాను, ఆ లోతట్టు ప్రాంతాన్ని తీసివేస్తాను, ఆ లోతట్టు ప్రాంతం లేకుండా చేస్తామని చెప్పినటువంటి కలెక్టర్ను ఇక్కడికి కమిషన్ వాళ్ళని పంపించమంటే అధికారులను కూడా రాకుండా చేసినటువంటి మహానుభావుడు ఈయన యొక్క రామిరెడ్డి. ఎందులకు వాళ్ళు రాకుండా చేస్తూ ఉన్నారంటే ఇక్కడికి ఒకటే ఒక కారణం, వాళ్ళు కోట్ల రూపాయలు ఈ స్థలాల మీద డబ్బులు వసూలు చేశారు, ఈ చేసినటువంటి డబ్బులు వెనక్కి ఇవ్వవలసి వస్తుంది. అదేవిధంగా వాళ్ళ ముఖ్యమైన కార్యకర్తలకు అందరికీ కూడా ఏవైతే అక్కడ ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయానికి ఎదురుగా కానీ పక్కన కానీ కొన్ని ముఖ్యమైన స్థలాలు కోట్ల రూపాయలు పలికేటువంటి ఆ యొక్క స్థలాలను, ఆ యొక్క లక్షల రూపాయలు పలికే సెంటు స్థలాలను కూడా ఈరోజు వాళ్ళ అనుచరుల పేట మార్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్పినటువంటి కండిషన్కు రాలేదని కూడా చెప్తా ఉన్నాము. అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అప్లికేషన్ చూడండి, అక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, ఆడ ఇచ్చినాం మేమందరం కూడా అఫిడవిట్ ఇచ్చినాం, మేము విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఇంతకంటే ఇంకా సాక్ష్యాలు ఏమన్నా కావాలన్నా వాళ్ళకు? ఈరోజు కోర్టు కూడా ఏం చెప్తా ఉంది, ఏదైతే ఉందో అక్కడ ఆ సాయిల్ కూడా ఎప్పుడు కూడా కోర్టు ఒకటే చెప్తా ఉంది, ఇల్లు కట్టుకోవాలంటే సాయిల్ టెస్టింగ్ కూడా పంపండి. సాయిల్స్ అంటే భూసార పరీక్షలు, ఆ భూసార పరీక్షలు చేసిన తర్వాత అదేవిధంగా అక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ యొక్క ఈ కట్టలు తెగని ప్రాంతంలో ఇవ్వమని చెప్తా ఉంది. అక్కడ అనువైన స్థాయి లోతట్టు ప్రాంతంలో కట్టలు తెగకుండా ఉంటాయో ఆ పక్క స్థలాలు. నేను చేసినటువంటి అబ్జెక్షన్ కోర్టు నిరూపణ చేసింది, లేదు అక్కడ కాదు, మీరు వేరే చోటు ఇచ్చుకో, మేము కూడా అదే చెప్పాం కదా మొదటి నుంచి కూడా లోతట్టు ప్రాంతము. నువ్వు ఆ లోతట్టు ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని నాకు చెడ్డ పేరు రావాలని, జనార్దన్ రెడ్డి ఇళ్ల పట్టాలకు అడ్డుపన్నాడని,
లేకుంటే ఇచ్చేదానికి ఉద్దేశం లేదని. అందుకే ఒకటే ఒకసారి చెప్తున్నా, ఒకసారి మళ్ళా చూడండి, లాస్ట్లో కూడా నేను ఇచ్చినటువంటిది ఒకసారి మీడియా మిత్రులు కూడా చూడాలి. 7/9/22 పట్టాలని కూడా గతంలో నేను ప్రభుత్వానికి చాలాసార్లు కూడా అడగడం జరిగింది. ఏదైతే ఇళ్ల పట్టాలన్నీ కూడా ఎస్ఆర్బీసీ కాలనీకి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలంతా కూడా తీసి పట్టాలకు మీరు దేవుడు రెడీ చేయమని అడిగారు నేను. ఆ విధంగా చేస్తే ఆ లోతట్టు ప్రాంతంలో ఒకవేళ ఇవ్వలేకపోతే లోతట్టు ప్రాంతంలోనే ఇల్లు ఇస్తే రాష్ట్ర ఇంతకుముందు కూడా గతంలో 2 సార్లు నేను శాసనసభ్యుడి ఉన్నప్పుడు అక్కడ గండిపడి నీళ్ళన్నీ కూడా భయంకర పట్టణంలోకి రావడము ఆ ప్రాంతమంతా కూడా జలమయమైంది. ఆ జలమయమైనటువంటి ప్రాంతాన్ని ఎన్నిసార్లు నేను స్థానిక అధికారులకు కానీ గతంలో ఉండేటువంటి కలెక్టర్ గారికి కానీ వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వారు మరి దానికి ఎందుకో మరి ప్రభుత్వం అప్పుడు ఉండేటువంటి అధికారుల అసమర్థతను లేకుంటే శాసనసభ్యుడు అసమర్థతను నాకు తెలియదు కానీ శాసనసభ్యుడికి కూడా మా ఇద్దరి మధ్యన కూడా చాలాసార్లు పత్రికా ముఖ్యంగా కూడా ఛాలెంజెస్ సార్లు సవాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటే అడిగాను, నేను వేసినటువంటి పిటిషన్లు పేద ప్రజలకు ఇబ్బంది కాకుండా ఆ లోతట్టు ప్రాంతాలలో ఏవైతే నీరు వస్తాయో ఆ ప్రాంతంలో ఉండేటువంటి కూడా నీరు వస్తే గిన ఆ ఇళ్లకు అనువైన స్థలాలు కాదు ఇవన్నీ, ఈ పట్టాలు అనువైన స్థలాలు కాదు కాబట్టి మీరు ఆ సర్వే నెంబర్లను డిలీట్ చేయండి, డిలీట్ చేసి కొత్తగా మళ్ళీ లేఅవుట్ చేసి దానికి మీరు ఒక ప్రొసీడింగ్ కాపీ ఇవ్వమని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగారు. కలెక్టర్ గారు కూడా అన్ని పర్సూ చేసిన తర్వాత సరే నేను ఒక ఆఫీసర్ను పంపిస్తాను ఇక్కడి నుంచి మీకు అక్కడికి, ఆ లోతట్టు ప్రాంతం మీరు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిశీలించి నిజంగా ఆ లోతట్టు ప్రాంతం ఉంటే ఆ లోతట్టు ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలి లేకుంటే బఫర్ జోన్లు యాజ్ పర్ నామ్స్ ఎంత దూరం ఉన్నాయి వాటన్నింటిని కూడా లెక్క చేసుకుని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, మీకు చెప్పిన ప్రకారం కూడా చేస్తాను. అదేవిధంగా ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్న బనగాంపల్లి పట్టణ ప్రజలకు, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు కానీ నేను గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అవసరమైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఏవైతే ఈ యొక్క ప్రజలకు ఇబ్బందులు ఉండేటువంటివి వారు చెప్పేది 2000-3000 చిల్లర అంటున్నారు, 3000 కాదు దాదాపుగా అంతకంటే ఎక్కువనే చాలామందికి కూడా ఇళ్ళు అవసరం ఉన్నాయి. పట్టణంలో ఇళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కేవలం మీ కార్యకర్తల పేర్లు మీకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వారికి అధిక భాగం ఇవ్వాలని చూస్తున్నారు. సామాన్యులకు కూడా ఇప్పుడు కూడా మేము డోర్ టు డోర్ ప్రచారంలో తిరిగినప్పుడు కూడా మా ఇంట్లో ఇందిరా తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వారికి చెప్పడం జరిగింది. మా దగ్గర కూడా ఎక్కడెక్కడ ఏ ఇండ్లలో ఏమీ లేవో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర ఉంది. అక్కడ ఎంతమంది అర్హులైతే అంతమందికి వచ్చేదే తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వచ్చేది నేనే, కట్టించేది నేనే. వాళ్ళకు 2 సెంట్ల స్థలంలో బిల్డింగ్లు కూడా కట్టించి మా ప్రభుత్వం కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చింది. పేద ప్రజలందరికీ కూడా స్థలాలు ఇస్తాము, ఇండ్లు కట్టిస్తామని చెప్పి వాగ్దానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మీటింగ్లలో చెప్పడం కానీ మా యొక్క దాంట్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీటింగ్లలో. ఈరోజు ప్రజలకు ఒక్కటే చెప్తా ఉన్నా, ఆ సెంటు స్థలంలో కానీ మౌలిక వసతులు లేని స్థలాలలో ఇండ్లు కట్టడం వల్ల లాభం లేదు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతూ ఉంది అనే అన్ని మౌలిక వసతులు అంటే రోడ్లు, కాలువలు, కరెంటు, అదేవిధంగా నీళ్ళు అన్ని సదుపాయాలు కలిపించి మంచి కాలనీళ్ళు తీసుకువచ్చి లోతట్టు ప్రాంతంలో కాకుండా, మళ్ళా చెప్తున్నాను, లోతట్టు ప్రాంతంలో కాకుండా ఖచ్చితంగా అనువైన స్థలాలలో తక్కువ పడితే మళ్ళీ కొనైనా సరే ప్రభుత్వం ఒకవేళ ఇవ్వలేకపోతే నా సొంత డబ్బులు పెట్టి ఆ రోజు మాట ఏది చెప్పానో ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఊరికి ఎక్కడ అవసరం ఉందో అటువైన చోట అనువైన చోట్లంతా కూడా డబ్బులు పెట్టి కొనైనా కానీ కూడా స్థలాలు ఇళ్ల స్థలాలు ఇస్తాను, 2 సెంట్ల స్థలం ఇస్తాము. ఆ 2 ఇళ్ల స్థలాల పట్టాలు వారి చేతికి త్వరగా ప్రభుత్వం వచ్చి వెంటనే కూడా మేము ఈ కార్యాచరణ మొదలు పెడతాము. అదేవిధంగా ఈరోజు ఏ ఆరోపణలు అయితే ఉన్నాయో వారికి ఒకటి చెప్తా ఉన్నాను, ఏ గ్రామాలలో మీరు ఎన్ని కాలనీలు కట్టారో చెప్పండి. ప్రజల మీద ఈరోజు ఒక అనవసరమైనటువంటి చేస్తూ ఉన్నారు, మీరు కట్టేటివి ఇల్లు ఇల్లులు కాదు కాలనీలు కాదు ఊర్లు కట్టాలన్నారు, ఎక్కడ కట్టారో మీరు చెప్పండి. పక్కనే ఉన్న యాగంటిపల్లిలో తుమ్మ చెట్లు, పలుకూరులో తుమ్మ చెట్లు లేకుంటేగైనా ఊరికి ఎక్కడ కట్టినారో, మీరు ఎన్ని ఇల్లులు కట్టినారో మీరు ఒకసారి చెప్పాలి కాలనీలో. కాబట్టి ఏదేమైనా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, ఇచ్చేది బీసీ జనార్దన్ రెడ్డి. ఇల్లులు కట్టించి ఆ ప్రజలకంత న్యాయం చేస్తాము,
ఈ యొక్క సవాల్ ఏదైతే లోతట్టు ప్రాంతం ఈ యొక్క కోర్టు చూపించినటువంటి నిబంధనల ప్రకారం లోతట్టు ప్రాంతంలో కూడా ఏదేదో జరిగిన ఆ లోతట్టు ప్రాంతంలో ఇచ్చేదానికి కాదు, ఖచ్చితంగా కూడా కోర్టు తీర్పును వారు తప్పుదోవ పట్టిస్తూ వారికి అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. నేను మొదటి నుంచి అదే కదా చెప్తున్నది, అనువైన స్థలాలు ఇవ్వండి అంటున్నాము, ఎస్ఆర్బీసీ కాలనీలు ఇవ్వమన్నాము, దేవాలయం ఎదురుగు కూడా ఇవ్వమన్నాము, అయ్యప్పస్వామి సొసై ఎదురుగు ఉండేటువంటి 3 ఎకరాలు 4 ఎకరాలకు ఇవ్వమని అడిగాను కదా మీ మీటింగ్లో, మీడియా వాళ్ళ ముందర కూడా చెప్పాము. కాబట్టి ఏది ఏమైనా అనుకున్న ప్రకారం ఇచ్చి తీర్తాము, విజయం మాదే. బనగానిపల్లె పట్టణ ప్రజలందరూ కూడా మా విజయం కోసము తెలుగుదేశం పార్టీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.